नूट नालुगव सूरा हुमजा सूरतुल हुमजा सूरा कूडा मक्कालोने अवतरिंपजेयबडिंदी इंदुलो तोम्मिदि आयतुलु उन्नायि इंदुलो मुख्यंगा निंदलु मोपडमु चाडुलु चेप्पडमु लेदा डब्बुलु कूडा पेट्टडमु वारी वारी ओक पर्यवसानं चेप्पडं जरिगिंदि इप्पुडु इप्पुडु एदैते मनं खुस्सु अनि चेप्पुकुन्नामो अंदुलोनि भागमे वाडु इन्नल इन्सल्लति खुस्सु अनि एदैते मनं चेप्पुकुन्नामो मानवुडु नष्टंलो पडि उन्नाडु अंटे आ नष्टानिकि दारितीसे कारकालु इंदुलो तेलपबड्डायि अल्लाह सुब्हानहु तआला तेलियजेशाडु वैलुल लिकुल्लि हुमजतिल लुमजा अंटे इतर तप्पुलेन्नुतू పరోక్ష నిందలు పాల్పడే వాడికి ఒక్కడి కూడా ముడుతుంది నాశనం తప్పదు అని అల్లది జమఅమాలం వద్దద మరి వాడు ధనాన్ని పోగు చేసి పదే పదే లెక్క పెడుతూ ఉంటాడు యహసబు అన్న మాలహు అఖులద మళ్ళీ ఇంకేమనుకుంటాడు తన ధనం ఎల్లకాలం తన వెంటే ఉంటుందని వాడు అనుకుంటున్నాడు అంటే ఈ విధంగా సోదరులారా ఆ ఒక వ్యక్తి ఎవరైతే ఉంటాడో అంటే ఇక్కడ నాలుగు చెడ్డ గుణాలు తెలుపబడ్డాయి చాలామంది ఇక్కడ వైల్ అని ఏదైతే చెప్పబడిందో వైలుల్లి కుల్లి వైల్ అంటే మనం ఇంతకుముందు తెలుసుకున్నాము వైలుల్లిల్ ముతఫిఫీన్ అని తెలుసుకున్నాము అంటే ఎవరైతే కోతల్లో కులతల్లో మోసం చేస్తారో వారికి మూడుతుంది నాశనం అని అయితే సోదరులారా వైల్ అంటే నరకంలోని ఒక లోయ అని కూడా చెప్పబడ్డారు వైల్ అంటే నరకంలోని ఒక ఒక నరకం యొక్క స్థాయి పేరు లోయ పేరు మరియు వైల్ అంటే ఒక నాశనం అని కూడా అర్థం వస్తుంది వైల్ అనేది కూడా నష్టం వస్తుంది దీన్ని కూడా అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్లో ఎన్నో చోట్ల ఉపయోగించాడు వైలు లికుల్లి అఫాకిన్ అథీమ్ సూరే జాతీయాలు చెప్పడం జరిగింది వైలు యోమ ఇదిల్ లిల్ ముకద్దిబీన్ ఇలా సూరే ముర్సలాత్లో ఎన్నోసార్లు చెప్పడం జరిగింది వైలు లిల్ లదీన కఫరు మినన్ నార్ ఎవరైతే ఇక తిరస్కరించారో అలాంటి వారికి నరకంలో ఒక లోయ ఉంటుంది ఆ నాశనం తప్పదని ఇలా వైల్ అనే పదాన్ని కూడా అల్లాహ్ సుబ్హానహు తఆలా గురించండి కాబట్టి ఒకటి నరకంలోని ఒక లోయ పేరు రెండవది అతని ప్రపంచంలో వినాశనము మూడుతుంది అని అర్థం ఇక హుమ్జున్ హుమజా లుమజా రెండు పదాలు చెప్పడం జరిగింది హంజున్ లమ్జున్ అని కూడా చెప్పొచ్చు హుమజా లుమజా సోదరులారా ఇవి ఈ పదాలని కూడా అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్లో ఉపయోగించారు చాలామంది ఏమంటారంటే ఇవి రెండు కూడా ఒకే అంటే ఒకే అర్థంలో ఉన్న ఒక అర్థాలు అని చెప్తారు ఒకే అర్థం ఇస్తాయి అని అంటారు కానీ కొంతమంది వీటిలో రెండింటి రెండు అర్థాలని చెప్తారు అల్లాహ్ సుబ్హానహు తఆలా సూరే ఖలములో చెప్పారు హమ్మాజిమ్ మషాఇం బినమీమ్ అంటే ఇతరులను చులకల చులకలగా చేస్తూ చాడులు చెప్పేవాడిపైన వారి యొక్క చెడులు గురించి చెప్పడం జరిగింది హమ్మాజిమ్ హమ్జ్ అనే పదం నుండి వచ్చింది హమ్జ్ అని ఈ విధంగా వాడు చాడులు చెప్పేవాడు అని అర్థమవుతుంది అయితే సోదరులారా ఇక్కడ హుమజా లుమజాకు చిన్న రెండు వేరువేరని అనే వారి యొక్క దృష్టిలో ఎలాంటి అర్థాలు మనం తెలుసుకుందాం లోపాలను ఎంచటం హుమజ అంటే లోపాలను ఎంచడం వ్యక్తి ముందు చెప్పడం అని వస్తుంది రెండవది లుమజ అంటే ఒకరి వీపు వైపున అంటే ఒకటి నేరుగా చెప్పడము రెండవది అతని వీపు వైపు పరోక్షంగా ఆ వ్యక్తి లేనప్పుడు ఆ వ్యక్తి గురించి చెప్పడము ఆయన ఇలాంటి వాడు చెప్పడం ఇది చాడ్లి కింద వస్తుంది నించిన అవుతుంది లుమజ అవుతుంది ఇంకొంతమంది హుమజ అంటే కళ్ళతో చేతులతో సైగలు చేయడము అతని అవమానపరచడము కించపరచడం అనేది వస్తుంది ఇక లుమజ అనేది ఏంటంటే నోటితో చెప్పడం అన్నట్టు అంటే పరోక్ష నింద వారిని నిందించడం అపనిందలు వేయడం అనేది లుమజా వస్తుందని నోటితో చేసేది ఇక హుమజా అనేది వస్తుందని చెప్పడం జరిగింది అదేవిధంగా సూరే హుజరాత్లో కూడా అల్లాహ్ సుబ్హానహు తఆలా తెలియజేశారు వలా తల్మిజు అన్ఫుసకుం వలా తనాబజు బిల్ అల్కాబ్ అంటే మీరు ఒకరినొకరిని ఎత్తిపరుచుకోకండి మరి చెడ్డ బిడుదలు పిలుచుకోకండి కూడా అని అల్లాహ్ తఆలా చెప్పండి అలాగే విధంగా తోబాలో కూడా 50 ఆయతలు చెప్పడం జరిగింది వమిన్హు మల్ యజిబుక ఫి సదఖాత్ అంటే సదకా దాన ధర్మం విషయంలో నిన్ను నిందించేవారు ఎవరైతే ఉన్నారో అలాంటి వారికి కూడా మూడుతుంది అని చెప్పడం జరిగింది అంటే ఈ విధంగా నిందించేవారు నోటితో నిందించేవారిని ఎత్తిపొడిచేవారిని లుమజా అని హుమజా అంటే ఇలా పరోక్ష లోపాలను ఎంచడం అని రెండు అర్థాలు కూడా ఉంటాయి కాబట్టి లోపాలను ఎంచటము లేదా పరోక్ష నింద అపనిందలు వేయడము వీరిద్దరు కూడా మూడుతుంది వీరిద్దరు కూడా నష్టము అనేది ఉంది అని ఇప్పుడు ఈ యొక్క వాక్యం ద్వారా మనకు తెలుస్తుంది సుదర మహాశైలారా ఇక మూడవ గుణం చెడ్డ గుణం ఏంటి కొంతమంది ఉంటారు ఇలా చాడలు చెప్పేవాడు పరిశోధన చేసేవాడు ఈ రెండు రకాల లక్షణాలు ఇంకొక లక్షణం ఏంటంటే అల్లరి జమల అద్దద అంటే ధనాన్ని పోగు చేస్తాడు సంపాదిస్తాడు కానీ దాన్ని అద్దద మళ్ళీ మళ్ళీ పదే పదే దాన్ని లెక్క పెట్టుకుని ఉంటాడు ఇక్కడ అంటే ఇతని యొక్క అద్దదాని యొక్క అర్థం ఏంటంటే ధన మీద డబ్బు మీద ఉన్న వ్యామోహం ఎలాంటిదంటే అతనికి కుదుటగా ఉండనివ్వదు
ఆ డబ్బు ఎప్పుడు గుర్తొచ్చినా కూడా వెళ్ళి చూసుకుంటాడు, ఇంత ఉందా లేదా అంటే ఇంకెంత సంపాదించాలి, ఇంత ఉంది కదా ఇంకెంత చూసుకోవాలి అంటే 5 తులాలు ఉన్నాయి వాడిని 10 తులాలు ఎలా కావాలి, 5 లక్షలు 6 లక్షలు ఉన్నాయి ఇంకే 5 లక్షలు ఎలా అంటే పదే పదే దాన్ని చూసుకుంటాడు, అంటే పదే పదే అక్కడికి వెళ్ళి చూసుకుంటూ ఉంటాడు, మురిసిపోతూ ఉంటాడు. ఇలా ఇలా చేయడం కూడా చెడు లక్షణము. సోదరులారా, ఇక్కడ మీరు ఈ యొక్క ఆఖరి పారాలో చాలా చోట్ల వినే ఉంటారు, డబ్బు సంపాదించడము తప్పు కాదు. షరియత్ ఇస్లాం మీరు డబ్బు సంపాదించకని అనట్లేదు. సోదరులారా, చెడు అనేది ఎక్కడ, ఈ డబ్బు అనేది. నిన్న కూడా మనం చెప్పుకున్నాము, కూడా ఒక ఉదాహరణ కూడా ఇవ్వడం జరిగింది, ఒక ఒక ఓడ లాంటిది, సముద్రంలో ఓడ లాంటిది, జీవితంలో డబ్బు అవసరం కానీ ఆ డబ్బే జీవితం కాకూడదు అని మనం చెప్పుకున్నాము. ఇక్కడ అదే కదా, ఇక్కడ డబ్బు వ్యామోహం, పదే పదే లెక్క పెట్టుకుంటాడు, తరగకూడదు అని. అంటే డబ్బు సంపాదించండి, ఎంతైనా సంపాదించండి కానీ జకాత్ ఇవ్వాలి, దాన ధర్మాలు చేయాలి, అల్లా మార్గంలో మంచి విషయంలో దాన ధర్మాలు ఖర్చు చేయాలి. అది దాని యొక్క డబ్బుకు యొక్క జకాత్ అవుతుంది, డబ్బు యొక్క శుభాలు సమృద్ధి కలుగుతుంది. కానీ డబ్బును ఆపేవాడు ఎవరైతే ఉంటాడో అతడు అది చెడు లక్షణం, డబ్బును ఆపకూడదు, పంచాలి. కాబట్టి ఇలాంటి విషయాలు ఇందులో చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరి హక్కుల్ని కాలరాస్తాడో, వేరే వారిని మోసం చేసేనే డబ్బు సంపాదిస్తాడో, లేదా సంపాదించిన డబ్బును ఖర్చు పెట్టడు పిసినార్తారం చేస్తాడో, ఇలా ఇది మంచి లక్షణం కాదు, అలాంటి వాడికి తప్పకుండా మూడుతుంది అనేది ఇక్కడ ఈ యొక్క అర్థము. ఇక యహసబు అన్నమాలహు అహ్లద, ఇంకేమనుకుంటాడో ఇప్పటికీ, ఈ డబ్బే నన్ను రక్షిస్తుంది. ఇక్కడ అర్థం ఏదైతే ఉందో, ఎల్లా కాలం తన వెంటే ఉంటుందని భావిస్తాడు. ఒక అర్థం అయితే, ఇంకొక అర్థం ఏంటంటే ఇక్కడ ఈ డబ్బు అనేది శాశ్వతంగా నాతోనే ఉంటుంది, మరియు నాకు ఎలాంటి అంటే నన్ను ఎల్లకాలంగా సజీవంగా ఇదే కాపాడుతుంది, నాకు ఏం రోగా లేదు, ఏదైనా డబ్బు పడేస్తాను నేను చేసుకోవచ్చు, అంటే నాకు ఏ రోగం వచ్చినా నష్టం వచ్చినా కూడా నాకు డబ్బు ఉంది కదా అని ఇలా అనుకుంటాడు. అంటే డబ్బు ఉంటే నేను సజీవంగా సలకాలం ఉంటాను అనుకుంటాడు. సదర్ల సలరా, అందుకోసమే ఖురాన్ హదీస్ అల్లాహ్ అజ్జవజల్లా ఇలాంటి డబ్బును ప్రేమను, డబ్బు వ్యామోహాన్ని, ధన వ్యామోహాన్ని, ప్రాపంచిక వ్యామోహాన్ని తప్పు పెడుతుంది. ఇది చాలా చెడ్డ గుణము, ఇది నరకానికి తీసుకెళ్లే గుణం అని చెప్తుంది. ఎందుకంటే ఇదే ఏమనుకుంటాడు, ధన వ్యామోహం ఎంతవరకు ఇది మనిషిని తీసుకెళ్తుందంటే ఇక నాకు తిరుగులేదు అనే విషయానికి వెళ్తుంది. మళ్ళీ నేను చనిపోతే మళ్ళీ నాకు జీవితం ఉంటుందా అని మరణాంతర జీవితాన్ని కూడా నౌదు బిల్లా అతడు ధిక్కరిస్తాడు. అంతటి యొక్క మదం అనేది, పొగరు అనేది, గర్వం అనేది ఈ డబ్బు ద్వారానే వస్తుంది. ఉదాహరణకి మనం సూర్య కలములు అల్లా సుబ్హాను తాలా ఒక తోటల వాళ్ళ యొక్క ఉదాహరణ చేసారు. అల్లా సుబ్హాను ఇద్దరి వ్యక్తులకు తోటలు ఇస్తారు, ఇద్దరికి ఇస్తారు. కానీ ఒక వ్యక్తి అల్హమ్దుల్లా అతడు కృతజ్ఞత తెలియసుకుంటాడు, అల్లా నా దగ్గర ఏం లేకపోతే నాకు అల్లా ఖర్జూర పండ్లు, ద్రాక్ష తోటలు ఇచ్చాడని అల్లా తన అల్హమ్దుల్లా అతడు కృతజ్ఞత తెలియజేస్తాడు. వేరొక వ్యక్తి ఏమంటాడు, అతని తన సోదరునికి వచ్చి అసలు నేను మళ్ళీ పుట్టించే పండుగను తిరిగి లేపబడతాను, సజీవంగా లేపబడతాను అనేదాన్ని నాకు నమ్మకం లేదు అని అంటాడు. అల్లాహ్, అంటే ఆ డబ్బు అనేది ఎంత మదాన్ని తీసుకొస్తుందంటే, గర్వం తీసుకొస్తుందంటే నేను మళ్ళీ నన్ను చంపుతాను, మళ్ళీ నేను లేపబడను, అసలు అది ఉందో లేదో నాకు డౌట్ అన్నట్టుగా అంటాడు నాకు వీళ్ళ. అలాంటి విషయమే ఇక్కడ తెలపడం జరిగింది. అందుకోసం సోదరులారా, ముస్లిం షరీఫ్లో 2959 హదీసులో కూడా దైవల ప్రసన్న చెప్పేశాడు, యకూలుల్ అబ్దు యకూలుల్ అబ్దు మాలీ మాలీ, ఈ యొక్క దాసుడు నా డబ్బు నా ధనం అంటున్నాడు, కానీ అతని ధనం ఏంటో అతనికి ఏం తెలుసు, ఇన్నమా లహు మిన్ సలాసిన్, మూడు విధాలుగా ఏదైతే ఖర్చు చేస్తాడో అది అతడి ధనం. మా అకలహు ఫఅఫ్నా, ఏదైతే తిన్నాడో అరిగించుకున్నాడో అంటే తనకి శరీరంలో వెళ్ళిపోయిందో అది అతని డబ్బు. ఎంత అయితే తిన్నాడో అతడు అల్హమ్దుల్లా తిన్నాడు తాగాడు తన శరీరం కొరకు తన యొక్క రుచి కొరకు అది అతనిది అయిపోయింది, అతని ధనం అయిపోయింది. వలబిస ఫఅబులా ఫఅబులా అంటే ఏదైతే తొడిగి దాన్ని చింపేశాడో అంటే దాన్ని పూర్తిగా తొడిగేశాడో ధరించాడో ఇక అది పాతబడిపోయిందో అది అతని ధనం. ఇక మూడవది ఏదైతే దాన ధర్మాలు చేసుకున్నాడో అల్లా మార్గంలో అతనా ఏదైతే దాన ధర్మాలు చేసుకున్నాడో అల్హమ్దుల్లా పరలోకం కొరకు ఏర్పాటు చేసుకున్నాడో ఈ మూడు విధానాలే అతని డబ్బు. మా శివాహు మిల్దా లేక మిగతా అవన్నీ ఏంటి, జహాబున్ అంటే అవన్నీ కూడా ఇతరులకి వెళ్ళిపోతుంది. మినన్నాస్ అది పదల డబ్బు, అంటే అతడు చనిపోయిన తర్వాత ఏదైతే డబ్బు ఉంటుందో అది అతని డబ్బు కాదు, అది వేరుల తన వారసుల డబ్బు అవుతుంది, వేరే ప్రజల డబ్బు అవుతుంది. తన డబ్బు ఎలా అవుతుంది, డబ్బు డబ్బు అని కోట్లు కోట్లు సంపాదిస్తున్నాడే అతని డబ్బా, అది కాదు. ఈ మూడు విధానాలు, దానం చేసుకుంది, తినది తాగింది, లేదా దాన ధర్మాలు చేసుకుంది, లేదా ధరించి డబ్బట్టాల విధంగా, ఇదే అతని డబ్బు అని ప్రవక్త గారు చెప్పడం జరిగింది. కాబట్టి సోదర మహాశైలరా, ఇలా అల్లా సుబ్హాను తాలా వారి గుణ గణాలు తెలపడం జరిగింది. ఇక ఈ విషయం, ఇక ఇలాంటి వారి కోసం ఎవరు ఎత్తిపొడుపు మాటలు మాట్లాడతారు, పరీక్షని నిందలేస్తారు, తప్పు నిండుతారు, ఇలాంటి వారికి డబ్బును కూడబెట్టి మరి మురిసిపోతాడో, పది పని లెక్క పెట్టుకుంటాడో, మరి ఎప్పటికీ సజీవంగా ఉంటాను అని అనుకుంటాడో, తీర్పు దినాన్ని పరణాంతర జీవితాన్ని తిరస్కరిస్తాడో, అలాంటి వారికి ఏం జరుగుతుంది ఇక్కడ చెప్పడం జరిగింది. కల్లా,
మనం ముందే చెప్పుకున్నాం కల్లా అంటే మానవుని యొక్క సైకాలజీ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేస్తున్నాడు. అంటే నన్ను ఆపేవాడు ఎవరు లేరు, నాకు తిరుగు లేదు, నేను ఏదైనా చేయొచ్చు, నా జీవితం నా ఇష్టము, నా బట్టలు నా ఇష్టము, నా శరీరం నా ఇష్టము, ఇలాంటి నౌజుమిల్లా ఇలాంటి మాటలు పలుకుతుంటారో అవన్నీ కల్లా, అవన్నీ ఎందుకంటే కాదు, నీవు నీ ఇష్టంగా లేవు, నీకు నీ నీ పైన ప్రభు ఉన్నాడు, కనిపెట్టుకు ఉన్నాడు, ఆదేశాలు ఇచ్చాడు, దానికి మంచి చెడు దేవతలు రాస్తున్నారు, దాని కనుక నీకు మనంతరం ఉంటుంది, జీవితం ఉంటుంది, అలా ఇవన్నీ కాదు, ఎన్నటి కాదు. అంటే అలా జరగదు, వాడు తుత్తునియలు చేసి వేసి దాంట్లో విసిరి వేయబడతాడు. తుత్తునియలు హౌతమ లయుంబదన్న, ఇక్కడ బదన లయుంబదన్న అనే పదం వాడబడింది. దాని యొక్క అర్థం ఏంటంటే విసిరి వేయడం. తరహ అనే పదం, తరహ యతురుహ అంటే విసిరి వేయడం అని అర్థం అవుతుంది. తప్పకుండా లయుంబదన్న అంటే దాన్ని తాకీదు చేయడం జరిగింది, మీరు తప్పకుండా విసిరి వేయబడతాడు. ఇక హుతమ అంటే ఇది కూడా ఒక నరకంలోని పేరు అని చెప్పడం జరిగింది, లేదా నరకంలోని ఒక భాగం అని ఒక లోయ అని చెప్పడం జరిగింది. హతమున్ హతమ హాతిమిం నుండి ఒక హతం అంటే కస్సరా అంటే దంచి వేయడము, నుజ్జు నుజ్జు చేయడం అనే అర్థం. అంటే తుత్తునియలు నుజ్జు నుజ్జు చేయబడేటువంటి ఒక ఆ నరకంలోకి అతడు వేయబడతాడు. వమ అదొరాగమని హుతమ, హుతమ అంటే ఏంటో తెలుసా? తుత్తునియలు నుజ్జు నుజ్జు చేయబడే ఒక విషయం ఏంటో నీకు తెలుసా?